అందరికి నమస్కారం. మటన్ వండుతున్నా, మటన్. ఇది అర్ధ కిలో అవుతుంది, కొంచెం హాఫ్ కేజీ. మొత్తం ఊరు గరం మసాలా, కలిపేసి పెడుతుంది అండి. ఏసీలోనే కలిపి పెడతారు. సరిపడ పసుపు, అన్ని మసాలాలు అన్నీ వేసి, పచ్చిమిరపకాయలు ఒక 4, కొత్తిమీర ఆకు, కరేపాకు, కుమిన, ఒక 2 ఉల్లిగడ్డలు, 2 ఉల్లిగడ్డలు, ఒక చెంచా పెద్దది, ఒక స్పూన్ సరిపడా నూనె పోసుకోవాలి. కొంచెం పెరుగు, ఇవన్నీ మంచిగా కలిపేసి పెట్టుకోవాలి. అన్ని మసాలాలు వేసిన, ఉప్పు, కారం, పసుపు, సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొన్ని నేను మనం నూనె వేసిన పోస్తున్నాం. కుక్కర్ మూతేసి ఒక 4 వీచిల్లు, ఒక 4-5 వీచిల్లు అయినాయి. మనం ఆపి వేసుకోవాలి, వెంటనే మూత తీయాలి.
మొత్తం గాలి వెళ్ళిపోయినాక మూత తీసుకోవాలి. గాలి వేయినాక అట్లా వెళ్ళిపోయినాక మూత తీసుకోవాలి. కొబ్బరి పొడి సరిపడా వేసుకోవాలి. కొబ్బరి పొడి, అల్లం పేస్ట్ మాడిపోతుందని ఫస్ట్ వేయాలి. నీళ్ళు వేయలేం కదా, కొన్ని వేసిన కదా, ఒక చిన్న ఇది మటన్ మసాలా సరిపడా వేసుకోవాలి. ధనియాల పొడి, నూనె వేసుకొని మంచిగా కలుపుకొని నీళ్ళు దీనిడ వేసిన అంతే, పెరుగు పెరుగు సుతం ఇంత అవుతాయి కానీ ఇంత నీళ్ళు ఊరిని మనం నీళ్ళకి వేసినాం అనుకో, ఇళ్ళకెళ్ళి విజిల్ రాగా ఇళ్ళకెళ్ళి పోతాయి మొత్తం. నీళ్ళు వేసుకోవద్దు ఎక్కువ. కొత్తిమీర అప్పుడే బాగా వేసినాయి కదా, మళ్ళీ వేసినాం కాబట్టి కొద్దిగా సేపు ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి పెట్టుకోవాలి. అట్టే మూతేసి పెడుతుంది. ఉడికిపోయింది కూర, మటన్ ఉడికింది. నాలుగు విజిల్లో అన్న కూడా 10 విజిల్లో అయినా ఇక మటన్ పట్టి ఉంటుంది. ఒక్కొక్కటి 4 విజిల్లకైనా ఉడకదు, 10 విజిల్ అవుతుంది. పది విజిల్ వేసి వచ్చింది, ఉడకలేదు. లేకపోతే అయితే 4-5 విజిల్లకు అవుతుంది, ఇది 10 అయింది. నమస్తే అందరికీ.